2014 నుంచి అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని మహానాడికి అవైడ్ చేయడం ప్రారంభించారు. అడిగితే బొట్లు పెట్టాలని అడిగారు అయ్యన్ని. అప్పటి నుంచి అంటే హరికృష్ణని దగ్గరికి తీశారు కాబట్టినే జూనియర్ ఎన్టీఆర్ కూడా మళ్ళీ పార్టీకి దగ్గరయ్యారు. 2009 తర్వాత పక్కన పెట్టారు, మళ్ళీ 12-13 అప్పుడు దగ్గరికి తీశారు. హరికృష్ణకి రాజ్యసభ ఇవ్వడం అంటే జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరికి తీసుకోవడం. హరికృష్ణ అంటే ఆ తండ్రి అంటే అపారమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు జూనియర్ ఎన్టీఆర్. తండ్రికి మళ్ళీ మంచి జరిగిందిలే, మన వల్లనే మంచి జరిగింది, మన కోసమే అనేది అర్థమైంది కాబట్టి తను కూడా పార్టీకి చేశాడు. ఎప్పుడైతే మళ్ళీ అతి తక్కువ సమయంలోనే ఆయనది పక్కన పెట్టేశారు, ఈయనకి అర్థమైంది. ఆ తర్వాత ఈయన శాంతం హ్యూమిలియేట్ చేశారు, పక్కన పెట్టడమే కాదు తీవ్రమైనటువంటి అవమానించడం ప్రారంభించారు. 2014 తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఇక వెంటాడారు. ఓ రకంగా చెప్పాలంటే వెంటాడారు, వేటాడారు. తన దోహం తన సినిమాలు తీసుకుంటున్నా సరే, తన సినిమాలు ఫ్లాప్ కావడానికి ఫ్లాప్ టాకు తెలుసు కదా, ఆల్గారిథమ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎట్లా విన్ చేస్తారని, దాని ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అతని అదృష్టం, ఆ తండ్రి తాత ఆశీస్సులు ఏవో బాగున్నాయి, తండ్రి ఆశీస్సులు ఏవో బాగున్నాయి, కానీ అతను సెట్ అయ్యారు. అప్పుడు అందుకని ఆ కసి అనుకుంటున్నాను నేను, ఇది ఆ కసిలో నుండి పుట్టుకొచ్చేదే ఇది. లేకపోతే కనుక తనకి తెలియకుండా వచ్చాడు, ఊరికి ఏదో సినిమా అని చెప్తే వచ్చాడు అని అంత అమాయకుడు కాదు, అంత నాలెడ్జ్ లేని. అంటే ఒకవేళ నిజంగా విజయేంద్ర వర్మ గారు వెళ్ళి పిలిచినా ఆయనతో మాట్లాడినప్పుడే, విజేంద్ర ప్రసాద్ గారు సారీ, ఆయనతో మాట్లాడినప్పుడే ఎందుకో నేను ఖచ్చితంగా అడిగి ఉంటాడు, ఎందుకు నన్ను అమిత్ షా గారు కలవాలనుకుంటే రీజన్ చెప్పకుండా ఉండరు కదా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వాని. దానికి ఆయన నచ్చకపోతే, ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఆ భేటీయే జరిగి ఉండేది కాదు. మేబీ ఆయన అక్కడి వరకు వెళ్ళారంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉందేమో, ఖచ్చితంగా రేపో మాపో కొంచెం ఆలస్యమైన బీజేపీలో చేరతారేమో అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే చేరటమా లేకపోతే అసలు ఏం ఆలోచించారో తెలియదు కదా. ప్రాక్టికల్గా ఒకటేంటంటే, సినిమా ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారే పిలిచారు అనుకుందాం, సినిమా గురించి అయితే మీ ముగ్గురు వస్తారబ్బా అని చెప్తారు. అదే అంతే కదా, మెయిన్ రాజమౌళి గారు ఉండాలి కదా, రాజమౌళి గారు కూడా వస్తారంటే అయి ఉండేది. అట్లా కాదు అంటేనే విషయం ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. నెంబర్ వన్, అది తెలుసు కూడా వెళ్ళాడు ఈయన, తెలుసు కూడా వెళ్ళాడు అంటే ఒకటి రెండు కోణాలు ఉంటుంది. అసలు సినిమా ఈ ఈ టాకే రాకూడదు నాకు పొలిటికల్గా అనుకునేటట్టయితే మనిషి అసలు వెళ్ళదు. వచ్చి పర్లేదు అనుకున్నాడు అంటే ఏంటి, అవతల వాళ్ళకు దమ్కి ఇవ్వాలనుకున్నాడు. రెండోది, తనకు ఆ ఇంటెన్షన్ ఏదో ఉంటుంది, తన మార్కెట్ డౌన్ కాకుండా చూసుకున్నాడు. పొలిటికల్ మార్కెట్, సినిమా మార్కెట్ ఈజ్ డిఫరెంట్, పొలిటికల్ మార్కెట్ డౌన్ కాకుండా చూసుకున్నాడు. అంటే ఇంకొకటి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నట్టు అయింది ఇప్పుడు. ఇది ఇప్పుడు తనకి ఇప్పటిదాకా ఏంటి, తెలుగుదేశం లేకపోతే వాట్ నెక్స్ట్, తన పార్టీ పెట్టాలంటే మళ్ళీ ఓ పవన్ కళ్యాణ్ లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, తట్టుకోవడం కష్టం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇట్లాగే తనంటే అభిమానిస్తారు, కానీ తను పార్టీని మేనేజ్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ తను గనక ఒక మెయిన్ స్ట్రీమ్ దానికి వెళ్తే మాత్రం వైసీపీ కూడా చీలుద్ది. ఇప్పుడు ఇవాళ రోజున తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసే కొడాలి నాని వాళ్ళు